హలో యూస్, వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమ్మషి. సో ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు మేడం? సో ఫిబ్రవరి 15 అయితే రిలీజ్ అయిపోతుందని చెప్పారు. సో ఇప్పటి వరకు మనకి టెట్కి సంబంధించి అసలు ఎటువంటి అప్డేట్ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఏమీ లేదండి. సో మీరు చూస్తున్నారు ఇది అఫీషియల్ వెబ్సైట్ టెట్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించి అసలు మనకి అంతా బ్లాంక్లోనే ఉందండి. సో నిన్న ఫిబ్రవరి 5th నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వెబ్సైట్ చెక్ చేస్తూనే ఉన్నాను. సో వన్స్ మనకి ఎలాగో అందరికీ తెలిసిందే కదా ఫిబ్రవరి 5th మనకి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రకటన వస్తుంది అని చెప్పి. సో టెట్ నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ డేట్ తెలుస్తుంది అని చెప్పి నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. వన్స్ మనకి ఇక్కడ అఫీషియల్గా ఇక్కడ అప్డేట్ అయిన వెంటనే వీడియో చేద్దాము, బికాజ్ చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు టెట్కి సంబంధించి. సో బీఈడి డిఎడ్ పాస్ అవుట్ స్టూడెంట్స్ కావచ్చు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్ కావచ్చు, సో అందరూ వెయిట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఒక టెట్ నోటిఫికేషన్ అంటూ ఉంటే టెట్ రాసుకుందాం, టెట్ క్వాలిఫైబుల్ అయిన వాళ్ళకి. డిఎస్సి అనేది మనం తర్వాత, డిఎస్సి అనేది కన్ఫామ్గా ఏంటండి ఉండేదే, అది కొత్త ప్రభుత్వం హయాంలో ఉంటుందా లేకపోతే ఈ ప్రభుత్వం ఏముంటుందా అన్నది ఏంటి అది ఒక సస్పెన్స్ అయిపోయింది. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెట్కి సంబంధించి ఏది అప్డేట్ లేదండి. సో ఇది వెబ్సైట్ మీరు చూస్తున్నారు. సో చూడాలి మరి ఎప్పటి వరకు వీళ్ళు అఫీషియల్గా డేట్ ఏమైనా అనౌన్స్ చేసినా బాగుంది, బికాజ్ ఎందుకంటే చాలామందికి ఇదే సస్పెన్స్గా ఉంది అసలు ఉంటుందా ఉండదా అని చెప్పి. సో ఉంటుందండి, టెట్ తప్పకుండా ఉంటుంది. సో డిఎస్సికి సంబంధించి చూస్తున్నారు కదా బాగా మనకి ప్రతి చోట కూడా, ప్రతి జిల్లాలో కూడా ఏంటి ఆందోళనలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు జరుగుతున్నాయి. సో ఆ పోస్టులు అనేవి ఏంటండి పెంచడం అయినా జరగాలి, లేదా మనకి ఏంటండి ఆఫ్టర్ ఎలక్షన్ అయినా మాకు ఏంటండి ఆఫ్టర్ ఎలక్షన్ ఏమైనా న్యూగా గవర్నమెంట్ ఫామ్ అవుతే అప్పుడైనా డిఎస్సి వేయండి అని చెప్పి చాలా విధాలుగా ఏంటండి మనకి ర్యాలీలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు జరుగుతున్నాయి. సో డిఎస్సికి సంబంధించి ఆ విధంగా ఉంది. సో అది కూడా ఏంటండి అంటే ఇక్కడ టెట్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు అంటే అసలు ప్రభుత్వం మేబీ ఏంటండి థింకింగ్లో ఉంది, ఏంటి అసలు ఏమి ఇవ్వాలి, పోస్టులకు సంబంధించి ఇంక్రీజ్ చేసి డిఎస్సికి సంబంధించి మార్చాలా లేకపోతే టెట్ ముందు ఇవ్వాలా అన్నది. సో అందుకే నిన్నే అసలు రావాలి నోటిఫికేషన్ అనేది నిన్నే వచ్చేయాలి, బట్ ఇక్కడ ఏమీ లేదు, అంతా వీళ్ళు బ్లాంక్లో పెట్టేశారు చూడండి మీరు. సో అలాగే ఇక్కడ సీటెట్కి సంబంధించి ఆన్సర్ కీ అనేది ఎప్పుడు వస్తుంది, సీటెట్కి సంబంధించి మనకి చాలామంది ఇది అడుగుతున్నారు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది మేడం, సీటెట్ ఎగ్జామ్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, సో ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది. సో దాని గురించి కూడా ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. సో వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం యాక్టివ్లో ఉంచడం మర్చిపోవద్దు, బికాజ్ ఎందుకంటే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ల రూపంలో రావాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో నేను అందరూ నన్ను అడుగుతున్నారు, నిన్న చాలామంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎక్కువ మెసేజ్లు చేశారు, మేడం ఏది మేడం నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఏమీ లేదు, మీరు వెయిట్ చేయండి మనం వెయిట్ చేద్దాం ఫిబ్రవరి 10 అలా చూడండి, ఒక 10-15 వరకు టైం ఇవ్వండి మనం చూద్దాం, బీ స్ట్రాంగ్గా ఉండండి. కానీ టెట్ పడిన తర్వాతే మనకి డిఎస్సి ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి. టెట్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు చెయ్యండి, మానేకండి మీకు టెట్ క్వాలిఫై అవ్వలేదు మాకు మార్క్స్ లేవు అన్న వాళ్ళు తప్పకుండా టెట్లో ఏంటండి మంచిగా స్కోర్ చేసుకోవడానికి మీ ప్రిపరేషన్ అలా పెట్టండి, స్ట్రాంగ్గా ఉండండి. సో అలాగే డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ర్యాలీలో కట్టా ఉంటే కనుక వాళ్ళకి కూడా మీ సపోర్ట్ని అందించండి. సో మీ డిస్ట్రిక్ట్స్లో మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో మరి మార్చాలి అలా 00 పోస్టులతో డిఎస్సి అంటే ఎవరు కూడా మనకి ఇక్కడ రెడీగా లేరు కదా రాయడానికి, కానీ అసలు అది డిఎస్సి అని కూడా అందానికి కూడా నాకు అదనమాట. సో ఆ విధంగా ఉంది. సో సీటెట్ గురించి కూడా ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. ఉంటుందండి టెట్ నోటిఫికేషన్ కన్ఫామ్గా ఉంటుంది, మీరు మీ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వన్స్ ఇక్కడ అప్డేట్ అయిన వెంటనే ఇక్కడ మనకి నోటీస్ వచ్చిన వెంటనే నేను వీడియో అయితే తప్పకుండా చేస్తాను. సో ఎవరు ఏంటి డిసప్పాయింట్ అవ్వకండి, స్ట్రాంగ్గా ఉండండి. సో అయితే సీటెట్కి సంబంధించి సో మనకి అసలు ఎప్పుడు వస్తుంది, సో ఇది సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. సో సీటెట్ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది మేడం, అసలు కీ రాలేదు ముందు, కీ వచ్చిన తర్వాతే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి మనకి ఇక్కడ ఏమీ లేదండి, అసలు ఇక్కడ మనకి ఏమీ న్యూస్ లేదు. అసలు లాస్ట్లో మనకి ఇక్కడ కేవలం పబ్లిక్ నోటీస్ కరెక్షన్ ఆఫ్ విండో గురించి ఉంది, అలాగే ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డు గురించి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వన్స్ మనకి కీ అనేది వస్తుంది, తాత్కాలిక కీ అనేది ఒక వస్తుంది అండి పార్షియల్ కీ, దాని తర్వాత మళ్ళీ ఫైనల్ కీ వస్తుంది. ఫైనల్ కీ వచ్చిన ఒక 10 డేస్కి
10 డేస్కి మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే మాక్సిమం ఫిబ్రవరి 20 చూడండి, ఫిబ్రవరి 20, 15, 20 మాక్సిమం మనకి 10 లోపు కీ అనేది వచ్చేస్తుంది అండి. ఒక 15, 20 మధ్యలో మనకి ఫైనల్ కీ రావడం, రిజల్ట్ అనేది మాక్సిమం ఈ మంత్ ఎండింగ్కి వీళ్ళు క్లోజ్ అయితే చేసేస్తారు. సో రిజల్ట్కి సంబంధించి ప్రతిదీ కూడా క్లోజ్ అనేది అయిపోతుంది అనమాట ఈ మంత్ ఎండింగ్కి. సో మార్చ్ 1కి సంబంధించి మీకు ఏంటంటే ఈ విధంగా అసలు దీనికి సంబంధించి ప్రతి సర్టిఫికెట్ కూడా పేపర్ 1, పేపర్ 2 సీటెడ్ సర్టిఫికెట్స్ అనేవి డిపి లాకర్లో వీళ్ళు అప్లోడ్ అయితే చేస్తారు, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవడం. సో ఇంకా కీ రాలేదు, కీ వచ్చిన వెంటనే నేను వీడియో తప్పకుండా చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి, కీ అనేది ఇంకా రాలేదు. సో ఇది టెట్కి సంబంధించి కూడా ఏమీ అఫీషియల్గా ఏమీ న్యూస్ లేదు. డేట్స్ కూడా ఏమైనా ప్రకటించినా బాగున్నాయి, డేట్స్ కూడా వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదు, మొత్తం బ్లాంక్గానే ఉంది. సో ఏదైనా సరే ఎలక్షన్ కోడ్ రాకముందే రావాలి. సో ఎలక్షన్ కోడ్ అనేది మ్యాక్సిమం మనకి 25 తర్వాత ఏంటి అన్నది తెలుస్తుంది అండి, ఫిబ్రవరి 25 లేదా మార్చ్లో తప్పకుండా వచ్చేస్తుంది కోడ్ అనేది. సో రిజల్ట్ కన్ఫామ్గా ఫిబ్రవరి మంత్, ఈ మంత్లోనే మనకి సీటెట్కి సంబంధించి కూడా రిజల్ట్ వస్తుంది. సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.